ఓం గం గణపతయే నమ ఓం శ్రీ ప్రతిపత్తయే నమ పితరౌ సంపృక్త పార్వతీ పరమేశ్వరం ఈ జగర్తకంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం మనల్ని పుట్టించగలిగేది వారే చివరికి మనల్ని వారిలో కలుపుకునేది కూడా వారే ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైన ఉమామహేశ్వరులకు ఎంతో ప్రీతికరమైనది పదహారు సోమవారాల వ్రతం దాన్ని వారి ప్రీతి కొరకు అనేకంటే మన యొక్క అన్ని రకాల కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం మనం ఈ వ్రతం అనేది చేయవచ్చు ఈ వ్రతం ఎంతో ఉపకరిస్తుంది మనకు అసలు ఈ పదహారు సోమవారాల వ్రతం అంటే ఏమిటి దాన్ని మొదట ఎవరు ఆచరించారు అసలు ఏ పురాణ గ్రంథాల్లో దీని గురించి ఉందో వివరించండి అని మనం పదహారు సోమవారాల వ్రత విధానం గురించి వీడియో చేసిన సమయం నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారండి ఆల్మోస్ట్ చాలా వరకు సందేహాలకు సమాధానాలు అనేవి నేను మరో వీడియోలో చెప్పాను కానీ చాలామంది ఆ వీడియో చూసినట్టుగా లేరు ఇప్పుడు ఈ వీడియోలో మీ అన్ని రకాల సందేహాలకు సమాధానాలు వివరిస్తాను అలాగే పూజా విధానం వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియో చూసి పూజ ఎలా చేయాలని తెలుసుకుని చేసుకోవచ్చు మీరు వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని స్కిప్ చేశారంటే ఇంపార్టెంట్ విషయాలు అనేవి మిస్ అవుతారండి అందువల్ల వీడియోను పూర్తిగా చూడండి అన్ని సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి చూశాక వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మాత్రం స్కిప్ చేయవద్దండి మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మార్కెండయ్య పురాణంలో ఈ వ్రతం గురించి మనం చూడవచ్చండి దీన్ని మొదటిగా ఆ పార్వతీమాతే ఆచరించి ఆ పరమేశ్వరుని వివాహం చేసుకుందట ఇక భూలోకంలో జనుల కష్టాలు బాధలు దారిద్ర్యాలు తొలగటానికి ఈ వ్రతం బాగా ఉపకరిస్తుంది అని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీమాతకి చెప్పి ఉన్నారట ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా సరే ఒక సోమవారం నాడు మొదలుపెట్టి పదహారు సోమవారాలు కూడా చేయాల్సి ఉంటుందండి ఒక సంవత్సరంలో పదహారు సోమవారాలు అనేవి కూడా పూర్తి చేయాలి సంవత్సరం దాటిందంటే మట్టికి మొదటి నుంచి మొదటి సోమవారం లెక్క నుంచి మళ్ళీ పదహారు సోమవారాలు అనేవి చేయాల్సి ఉంటుంది ఇది పార్వతీ పరమేశ్వరులకు చేసే వ్రతం కనుక ప్రదోష సమయంలో అనగా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చేస్తే చాలా చాలా మంచిదండి కుదరని వారు ఉదయాన్నైనా సరే కూడా చేసుకోవచ్చు ఇక ఆషాఢం నుండి కార్తీకము వరకు ఉండే నెలల్ని చాతుర్మాస్యం అంటారు కదా ఈ చాతుర్మాస్యంలో ఈ వ్రతాన్ని మొదలుపెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయట ఇక చాలామంది అయితే శ్రావణ మాసంలో మొదలుపెట్టి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే అండి చాలామంది శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు స్వామి సిరి సంపదలను కురిపిస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలు చేస్తూ ఉంటాము కదా పూజలు కానీ నార్త్ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళైతే తప్పనిసరిగా శ్రావణ మాసంలో సోమవారాలు మాత్రం ఒక్క సోమవారం కూడా వదిలిపెట్టకుండా అన్ని సోమవారాలు కూడా పూజ అనేది చేస్తారండి ఇక చాలామందికి ఏదైనా చెయ్యాలి అంటే దానివల్ల ఏ ఫలితం వస్తుంది అనేదే ముందు క్వశ్చన్గా ఉంటుంది మరి ఈ పూజ చేసినట్లయితే ఏ ఫలితాలు వస్తాయి అంటే అది ఇది అని కాదండి అన్ని రకాల కోరికలు అవి ధర్మబద్ధమైనవి అయితే తప్పకుండా నెరవేరుతాయండి సంతాన భాగ్యం కావచ్చు భార్ భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు వివాహం కోసం మంచి భాగస్వామి దొరకడం కావచ్చు ఐశ్వర్యం అభివృద్ధి ఆరోగ్యం పేరు ప్రతిష్టలు ఆర్థికాభివృద్ధి విద్య వినయం ఇలాంటి అన్నిటినీ కూడా ఆ మహాదేవుడు ప్రసాదిస్తాడు జాంబవతి శ్రీకృష్ణుల వారు సంతానం కోసం ఈ వ్రతాన్ని చేసి సాంబుడు అనే మగబిడ్డను పొందారట తెలుసా అంత గొప్ప వ్రతమండి ఇది సోమవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటి పరిసరాలను ఇంటిని శుభ్రపరుచుకొని రంగవల్లులు పసుపు కుంకుమలు పువ్వులు మావిడాకులతో ఇంటినంతా చక్కగా అలంకరించుకొని తలస్నానం లాంటివన్నీ చేసి పూజా ప్రదేశాన్ని శుభ్రపరచుకోవాలి పూజా ప్రదేశాన్ని ఎక్కువగా తూర్పులో కానీ ఈశాన్యంలో ఏర్పరచుకుంటే చాలా చాలా మంచిదండి ఇక పూజా పీఠంకైతే పసుపు కుంకుమలు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై ఒక తెల్లని వస్త్రాన్ని పరచి పార్వతి పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని ఉంచాలి దాని ముందు బియ్యం పోసి ఆ బియ్యం పైన తమలపాకులు వేసి దానిలో పుట్టమట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి పూజించాలి అండి ఇక పసుపు గణపతిని కూడా ఈ పూజలో తప్పనిసరిగా పెట్టి పూజించాలి ఈ పూజకు గోధుమ రవ్వ ప్రసాదం అనేది తయారు చేసి నివేదించాలండి అదే మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి చేస్తాం కదా అలాంటి గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఉడికించి తయారు చేయాలి ఇక అలాగే ఈరోజు ఏమైనా వేరే ప్రసాదాలు చేసినా కూడా వేటిలోనైనా సరే ఉప్పు లేకుండా ప్రసాదాలను తయారు చేయాలి మనం కూడా ఉప్పు లేని ఆహారాన్ని మాత్రమే అది సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఈ వ్రతంలో చివరగా మొత్తం ఎనిమిది అర్ఘ్యాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుందండి కొద్ది అర్ఘ్యం అంటే ఏమీ లేదండి కొద్దిగా చేతిలో నీళ్లు అక్షంతలు తీసుకొని ఆ అర్ఘ్యానికి సంబంధించిన మంత్రాలు అనేవి ఉంటాయి కదా వాటిని చెప్పుకొని ఆ నీళ్లను ఒక పళ్ళెంలో వదలాలి తర్వాత ఆ నీటిని మొక్కల్లో పడబోస్తే సరిపోతుంది ఇలా మూడు అర్ఘ్యాలు శివుడికి ఇవ్వాలి ఒకటి అమ్మవారికి ఇవ్వాలి ఒకటి గణపతికి ఒకటి కుమారస్వామికి ఒకటి నందీశ్వరుడికి మరొకటి చండీశ్వరునికి మొత్తం ఎనిమిది అర్ఘ్యాలు అనేవి ఇవ్వాలండి ఈ అర్ఘ్యాలు ఇవ్వడం ఇంపార్టెంటా అంటే తప్పకుండా ఈ అర్ఘ్యాలు ఇచ్చినట్లయితేనే మనకి ఈ పూజ అనేది పూర్తవుతుంది ఇక ఈ అర్ఘ్యాలు ఇచ్చిన తర్వాత స్వామికి నివేదించిన ప్రసాదంలో ఒక భాగాన్ని వచ్చిన అతిథులకు ఇవ్వాలి ఒక భాగాన్ని పశువులకు కానీ పక్షులకు కానీ పెట్టాలి ఇక మిగిలిన భాగాన్ని మనం తినాలి అలాగే వచ్చిన అతిథులకు అనగా భార్యాభర్తలు వచ్చినా లేదా సుమంగిల్ ఎవరైనా వచ్చినా సరే వారికి తాంబూలాన్ని కూడా ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి ఆ రోజు మా ఇంటికి ఎవరు రాలేదండి అని అనుకుంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడైనా సరే ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చు ప్రతి సోమవారం కూడా పదహారు సోమవారాలు కూడా ఇదే విధంగా వ్రతం అనేది చేయాలి ఇక ఆదివారం సోమవారం బ్రహ్మచర్యం అనేది పాటించాలి అలాగే సాత్విక ఆహారాన్ని మాత్రమే భూజించాలి నాన్ వెజ్ తినకూడదు ప్రతి వారం కొత్త లింగాన్ని చేసి పూజించాలండి ఆ లింగాన్ని మరుసటి రేజే నీళ్లలోని మజ్జనం చేయొచ్చు లేదా అన్ని లింగాలను కలిపి పదిహేడవ వారమైనా సరే నీళ్ళల్లో వదిలి రావచ్చు దగ్గరలో అలాంటివేమీ లేవు అని అనుకున్న వాళ్ళైతే అన్నింటినీ కూడా నీళ్లలో కరిగించి ఆ నీళ్లను మొక్కలకు పోస్తే సరిపోతుంది ఇక వ్రతంలో కలసం పెట్టుకోవడము లేనిది అనేది మీ ఇష్టమండి కలసం పెట్టకపోయినా సరే ఒక రాగి లేదా ఇత్తడి లే లేదా మట్టి చెంబుల్లో నీరు పోసి పసుపు గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ఆ పాత్రను పూజలో ఉంచి దాన్నే కలసంగా భావించి కూడా పూజించవచ్చు ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చు లేదా స్వామికి నివేదించిన ప్రసాదాలు అనేవి ఉంటాయి కదా వాటిని తినవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా సరే చేయవచ్చు అండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సౌభాగ్యవతులైనా సువాసనలు కూడా చేయవచ్చు ఇక నెలసరి వచ్చిన సమయంలో కానీ సూతకములో మాత్రం ఎలాంటి వ్రతాలనేవి చేయకూడదు ఆడవారికి మధ్యలో అడ్డు వచ్చినట్లయితే ఆ అడ్డు అనేది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు ఇక భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం చేస్తే చాలా చాలా మంచిదండి మగవారికి కుదరదు అని అనుకున్నట్లయితే ఆడవారు వాళ్ళ యొక్క భర్త కండువాని భుజంపై వేసుకొని వ్రతం చేస్తే భర్తకు కూడా పూజా ఫలితం అనేది దక్కుతుంది ఇక చివరి వారం ఒక సద్బ్రాహ్మణునికి స్వయంపాకం అనేది ఇచ్చే ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి అది ఇంకా మీ ఇష్టం ఈ పూజలో గణేషునికి పంచోపచార పూజ చేసినా కూడా ఉమామహేశ్వరులకు మాత్రం షోడస ఉపచార పూజ అనేది చేయడం చాలా ముఖ్యం మాకు మరి షోడసుపచార పూజ రాదు అండి అని అనుకున్నట్లయితే మేము చేసిన వీడియోలో ఉంది దాన్ని చూస్తూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇక పుట్టమట్టితో లింగాన్ని చేయాలి అని చెప్పాను కదా పుట్టమన్ను దొరకకపోతే ఎవరు తక్కని చోట మన్నుని తీసుకొని వచ్చి లింగాన్ని చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఏదైనా లింగం ఉంటే దానికైనా పూజ అనేది చేసుకోవచ్చండి ఇక మరి విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు లేదా నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను మెయిల్ కూడా చేయవచ్చు